हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन मन IPO ये विधा एनलाइज चयचो माटाता नीत डिस्कस फ्रेंड्स IPOs मन की रान टाइम ह्यूज वस्तनाई सो इन मन आलरे Zomato क्लीन साइंस GR इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स कमिंग टाइम्स रोलेक्स रिंग्स अनि इलागा नंबर आफ् IPOs वस्तनाई कार ट्रेड मोबीक्विक पेटीएम अनि लाइनअप चाला IPOs अने वस्तनाई अंड वन इंट्रेस्टिंग IPO इज M ब्रांड्स इंटरनेशनल M ब्रांड्स अने कंपनी उंदी विच इज होल्डिंग पिज़्ज़ा हट तर्वाता कोस्ता काफी नी होल्ड चेस्तुंदी कंपनी अदि इक्कड देवयानी इंटरनेशनल पेर तो मन की IPO वस्तुंदी सो विच इज ए चेन अगेन QSR सेगमेंट्स लो विच इज ए चेन आफ् मन की पिज़्ज़ा हट कोस्ता काफी योक्क चेन ओके सो IPOs नी मन नंबर आफ् IPOs वस्तू उंटाई याक्चुअल चेपाली अंत इतर पैन डिपेंड अव्वासिन पन लेदु चाला मंदि अडुगुतू उंटारु सार ई IPO एनलाइज चेयंडि आ IPO एनलाइज चेयंडि सो रेदर देन దట్ నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే మీకు మీ ఓన్గా మీరు IPOని ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవచ్చో నేను మీకు నేర్పిస్తాను ఓకే సో ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ మనం IPOని ఎనలైజ్ చేయాలి అంటే ఇది సేమ్ థింగ్ ఫ్రెండ్స్ IPOని మనం ఎలా ఎనలైజ్ చేస్తాం కంపెనీని ఏ విధంగా ఎనలైజ్ చేస్తామో IPOని కూడా అదే విధంగా మనం ఎనలైజ్ చేయొచ్చు ఎందుకు నేను మిమ్మల్ని ఎనలైజ్ చేయమంటున్నాను కంపెనీస్ని కానివ్వండి IPOస్ని కానీ గుర్తుపెట్టుకోండి సో స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ తీసుకురావటం అనేది మోస్ట్లీ ఆన్ ద బిహేవియర్ సైడ్ సో ఈ బిహేవియర్ అనేది ప్రాపర్ బిహేవియర్ ఉండాలి సో నేను వాట్ డూ ఐ మీన్ బై ప్రాపర్ బిహేవియర్ ప్రాపర్ బిహేవియర్ అంటే ఏంటి చూడండి మీరు బారోడ్ కన్విక్షన్ ఎక్కడి నుంచైనా ఒక టిప్ మీరు తెచ్చుకున్నట్లయితే ఎవరు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నట్లయితే ఇట్ డజంట్ స్టాండ్ ఓకే అది మనకి ఎక్కువ సేపు ఉండదు మార్కెట్స్లో కరెక్షన్స్ వచ్చినా మార్కెట్స్లో ఏదైనా బ్యాడ్ ఫేస్ వచ్చినప్పుడు ఆ కన్విక్షన్ మీ ఓన్ కన్విక్షన్ కాదు కాబట్టి దాన్ని మీరు డౌట్ చేస్తారు సో రేదర్ దాన్ దట్ మీరే కంపెనీని అనలైజ్ చేసుకుంటూ నేర్చుకున్నా IPOని అనలైజ్ చేయటం నేర్చుకున్నా సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే అక్కడ నుంచి మీ ఇన్వెస్టింగ్ జర్నీ అనేది ఒక ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది మీరు కష్టతరమైన సమయాల్లో కూడా యూ కెన్ హోల్డ్ దోస్ కంపెనీస్ ఓకే అండ్ ఫర్ ద ఫ్యూచర్ సో IPOని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చో చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ మనం IPOని అనలైజ్ చేసే ముందు మీరు IPO కోసం మనకి డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ అని ఉంటుంది DRHP అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాల్సిన DRHPని సో ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ IPO DRHP రైట్ సో ఇలా మీరు గూగుల్ చేస్తే ఈ డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ అనేది ఒక డాక్యుమెంట్ వస్తుంది సో ఈ డాక్యుమెంట్ అనేది మనకి కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఈ డాక్యుమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం సేపట్లో ఆర్ ఎల్స్ అదర్ వే ఏంటంటే సెబీలోకి వెళ్ళండి sebi.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి ఫైలింగ్స్లోకి వెళ్ళండి పబ్లిక్ ఇష్యూస్లోకి వెళ్ళండి తర్వాత డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ దాని కింద చూడండి రెడ్ హైరింగ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ ROC సో దీన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు ఏవైతే సెబీతో మనకి డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ని ఇక్కడ అన్ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లీన్ సైన్స్ కావాలి అంటే ఈ క్లీన్ సైన్స్ పైన క్లిక్ చేయొచ్చు సో దాన్నే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేయొచ్చు ఒకవేళ గూగుల్లో మీకు ఫైండ్ అవుట్ చేయకపోతే సో దిస్ ఇస్ ద వే సో ఫ్రెండ్స్ 2 weeks బ్యాక్ నేను క్లీన్ సైన్స్ IPO ఎనాలిసిస్ చేశాను దాంతోపాటు స్పెషాలిటీ సెక్టర్ కెమికల్ సెక్టర్ పైన కూడా నేను ఎనాలిసిస్ చేశాను సో వన్ ఆఫ్ ద వాట్ స్టూడెంట్ సేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనాలిసిస్ ఆన్ ద IPO సో ఆ వీడియో తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఉంచుతాను అది ఒక క్లీన్ సైన్స్లో మీరు IPOలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే కాదు క్లీన్ సైన్స్ని మనం అనలైజ్ చేసి క్లీన్ సైన్స్ మనం లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు స్పెషాలిటీ కెమికల్ సెక్టర్స్లో ఉన్న కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలా చాలా డీటెయిల్స్ మాట్లాడాను ఓకే ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అదే విధంగా మనం ఈ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాట్ వీ హ్యావ్ టు సీ హియర్ సో ఇది మీకు నేను మీకు ఇక్కడ చూపిస్తాను వాట్ ఈస్ ద రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నేను డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ నేను మీకు ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేయగానే డాక్యుమెంట్లో సీ దిస్ మనకి ఫస్ట్ ఈ కంపెనీ యొక్క లోగో కనిపిస్తుంది ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ ఆ ప్రమోటర్స్ కనిపిస్తారు ఇక్కడ
ఓకే. సో ఇక్కడ చూడండి, అశోక్ రామాయణన్, ఆ తర్వాత రామనారాయణ్, కృష్ణ్ కుమార్, ఓకే. సో సిద్ధార్థ్, అశోక్ వీళ్ళందరూ కూడా మనకి ప్రమోటర్స్, కంపెనీ యొక్క ప్రమోటర్స్. అండ్ ఈ బ్లాక్లో ఏదైతే ఉందో, ఈ బ్లాక్లో మనకి కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ ఎన్ని షేర్స్, అలాగే కంపెనీ న్యూ ఇష్యూ ఎన్ని షేర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే. సో దీని తర్వాత మనం స్క్రోల్ చేస్తే, ఈ డాక్యుమెంట్ని స్క్రోల్ చేస్తే, వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ద ఆఫర్. ఓకే, సో ఈ ఆఫర్లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది, ద ఆఫర్లో మనకి ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేసినా, ఓకే, మీరు ఎక్కడ ఇక్కడ క్లిక్ చేసినా ద ఆఫర్ అని ఉంది కదా, ఎక్కడ మీరు క్లిక్ చేసినా ఆ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో ద ఆఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని మనకి ఆఫర్స్, ఆఫర్ న్యూ ఆఫర్ ఫర్ సేల్స్ ఉన్నాయి, ఎంత మనకి ఆఫర్ ఫర్ సేల్ ఉంది, న్యూ ఇష్యూస్ ఎంత, వాటి డీటెయిల్స్, ప్లస్ ఎందుకు కంపెనీ ఫండ్స్ రేజ్ చేస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇండస్ట్రీ ఓవర్ వ్యూ. నేను మీకు చెప్పాను గుర్తుందా, ఇండస్ట్రీ ఓవర్ వ్యూలో మనం క్లీన్ సైన్స్ ఐపీఓ అనలైజ్ చేసినప్పుడు అక్కడ నేను చైనా ప్లస్ వన్ గురించి మాట్లాడాను, రైట్. సో చైనాలో వాట్ ఆర్ ద రీజన్స్, ఈ క్లీన్ సైన్స్ ఐపీఓ కానివ్వండి, మన స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ హౌ వై దే ఆర్ బెనిఫిటింగ్ అంటే, చైనాలో కొన్ని కన్స్ట్రెయిన్స్ అనేవి ఏర్పడినాయి, రైట్. సో లేబర్ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అవటం, ఎన్వైర్మెంటల్ రిస్ట్రిక్షన్స్, ఫైలింగ్స్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్, ఇవాల్యుయేషన్స్, ఇవన్నీ చైనాకి కట్టుదిట్టం చేయడం జరిగింది. అండ్ మీకు నేను చెప్పాను 2018 నుంచి మనకి లాస్ట్ 2 ఇయర్స్లో 40% ఆఫ్ చైనీస్ కెమికల్ ప్లాంట్స్ హ్యాస్ బీన్ టెంపరర్లీ షట్ డౌన్, రైట్. సో ఇవన్నీ రీజన్స్ మనకి ఈ యొక్క ఇండస్ట్రీ ఓవర్ వ్యూలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఓకే. అండ్ నెక్స్ట్ నేను మీకు అక్కడ కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. నెక్స్ట్ అవర్ బిజినెస్, నేను మీకు గుర్తుందా, నేను మీకు క్లియర్గా క్లీన్ సైన్స్ ఐపీఓలో కొన్ని విషయాలు మాట్లాడాను. సో ఇందులో పర్టికులర్గా మనకి ఈ ప్రొడక్ట్స్, ఓకే. సో ఒకసారి నేను అవర్ బిజినెస్లోకి వెళ్ళిపోతాను, సో దట్ నేను మీకు ఇక్కడ చూపించి ఆ తర్వాత వాట్ ఐ కెన్ డూ ఈజ్ నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవర్ బిజినెస్లో ఈ పర్టిక్యులర్ కంపెనీ ఏం చేస్తుంది అనేది మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ చూడండి, MEHQ, గ్యూయాకాల్, BHA, ఫోర్ మ్యాప్, DOC, ఎక్రోసాల్, పాలమైట్, ఓకే, యానిసాల్స్, ఇవన్నీ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్, ఆ తర్వాత దాని యొక్క ఇండస్ట్రీ, రైట్. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ కంపెనీ స్ట్రెంగ్స్ ఏంటి, ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ మనకి R&D ఇన్నోవేషన్స్లో. ఆ తర్వాత ఈ కంపెనీ చూడండి, సో లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్లో MEHQ అనేది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఆ ప్రొడక్ట్కి వాట్ ఈస్ ద ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్కి కంపెనీ పొజిషన్ ఏంటి, కంపెనీ ఆ ప్రొడక్ట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి, రైట్. అండ్ యానిసాల్ గురించి మాట్లాడాను, కంపెనీ యానిసాల్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్తో యానిసాల్ని రూపొందించింది, రైట్. సో కిల్డ్ ద కాంపిటీషన్. సో ఇవన్నీ కూడా చూడండి, యానిసాల్ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ రిగార్డింగ్ ద బిజినెస్ కానివ్వండి, రిగార్డింగ్ ద ఇండస్ట్రీ కానివ్వండి, ఇక్కడ క్లియర్గా మనకి అవైలబుల్గా ఉంటాయి, ఓకే. సో తప్పకుండా ఈ డీటెయిల్స్ మనం చూడాలి, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్స్, ఓకే. సో ఇప్పుడు మీకు ఏమేమి అర్థమైంది, కంపెనీ ఎందుకు ఐపీఓకి తీసుకొచ్చింది, ఆ తర్వాత కంపెనీ యొక్క ఇండస్ట్రీ యొక్క ఓవర్ వ్యూ ఏంటి, ఆ తర్వాత కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, ఆ తర్వాత మనకు కావాల్సింది మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్లో ఎవరెవరు ఉన్నారు, ఓకే. సో మేనేజ్మెంట్తో పాటు ఆ మేనేజ్మెంట్ ఇంకా ఎక్కడెక్కడ డైరెక్టర్స్గా ఉన్నారు, ఓకే. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ రామనారాయణ్ అనే ఆయన. సో చూడండి, క్లీన్ ఆరోమాటిక్స్కి, క్లీన్ ఆర్గానిక్స్, క్లీన్ సైజ్ ఐపీఓ, సో వీటన్నిటికీ కూడా బోర్డ్ మెంబర్గా అదర్ డైరెక్టర్ స్టిప్స్లో ఉన్నారు. సో ఈయన చూడండి మేనేజింగ్ డైరెక్టర్ ఈ కంపెనీకి. సో ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ ఓవర్ వ్యూలో కనిపిస్తాయి, ఓకే. సో మేనేజ్మెంట్ గురించి మీరు అక్కడే తెలుసుకోవచ్చు. సో చూడండి ఒకసారి కంపెనీని, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఐపీఓ ఎందుకు రిలీజ్ చేస్తుంది, ఆ తర్వాత అందులో ఆఫర్ ఫర్ సేల్ ఎంత, ఫ్రెష్ ఇష్యూస్ ఎంత, కంపెనీ ఎందుకు ఐపీఓ రిలీజ్ చేస్తుంది, వచ్చిన ఫండ్స్ని డెట్ క్లియరెన్స్ కోసం యూజ్ చేస్తుందా లేకపోతే గ్రోత్ కోసం యూజ్ చేస్తుందా, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం, రైట్. ఆ తర్వాత ఇండస్ట్రీ ఓవర్ వ్యూ, అంతే కదండి, ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీలో ఉంది, ఆ ఇండస్ట్రీలో హెడ్ విండ్స్ ఏంటి, టెయిల్ విండ్స్ ఏంటి, ఆ ఇండస్ట్రీలో ఉన్న హెడ్ విండ్స్తో టెయిల్ విండ్స్కి ఈ కంపెనీ మన కంపెనీ ఎలా బెనిఫిట్ అవుతుంది, అండ్ మన బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం, రైట్. సో వీటన్నిటిని తెలుసుకుంటే ఆ తర్వాత మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం, ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోకి మనం వెళ్తాం. సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ మీరు ఒక కంపెనీని అనలైజ్ చేసేస్తున్నారు,
సో ఇంత ఇంతకు మించి వాట్ ఈస్ దేర్ ఇన్ ద కంపెనీ, కంపెనీలో ఇంకేముంది చెప్పండి మీరు అనలైజ్ చేయడానికి, రైట్? సో ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకున్నారనుకోండి, సో ఏ ఐపీఓలో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఏ ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ ఐపీఓని ఆఫ్టర్ దట్ మీకు అలాట్ అయిన తర్వాత ఆ ఏ ఐపీఓని మీరు కంటిన్యూ చేయొచ్చు, ఇవన్నీ మీకు మీరుగా నేర్చేసుకోవచ్చు. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. మీరు ఎవరు కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. ఓకే, సో రీటైల్ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడైతే తన లెర్నింగ్స్ని తను నేర్చుకుని తను ఇంప్లిమెంటేషన్స్ చేస్తాడో దట్ ఈస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అక్కడ నుంచే తన జర్నీలో ఆ మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, మార్కెట్స్ వస్తాయి, ఐపీఓస్ వస్తాయి పోతాయి, మార్కెట్స్లో బేర్ మార్కెట్స్ ఉంటాయి, బుల్ మార్కెట్స్ ఉంటాయి, ఇవన్నీ సంబంధం కాదు. ఇన్వెస్టర్ అనేవాడు నాలెడ్జ్ఫుల్గా ఉండాలి. సో దట్ ఈస్ మై ఎయిమ్. ఓకే, సో ఇంకా మీరు మన బిజినెస్లోనే యూ కెన్ సీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏ విధంగా గ్రో అయినాయి. సో లాస్ట్ 3 ఇయర్స్లో మనకి రెవెన్యూస్ 31%, ప్రాఫిట్స్ ఏ విధంగా గ్రో అయినాయి, ఎబిటా మార్జిన్స్ ఎంత, ఎలా గ్రో అయినాయి, ఆర్ఓఈస్ ఎంత, ఆర్ఓసీఈస్ ఎంత, ఇవన్నీ కూడా మనకి కంపెనీ గురించి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్, రైట్? ఏ కంపెనీ ఇవి, ఈ క్లీన్ సైన్స్లో నేను మీకు చెప్పాను ఇవి పర్ఫార్మెన్స్ కెమికల్స్ ఉన్నాయి, ఫార్మసూటికల్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి, ఎఫ్ఎంసీజీ కెమికల్స్ ఉన్నాయి అని నేను మీకు చెప్పాను. ఎఫ్ఎంసీజీ కెమికల్స్లో చెప్పాను కదా, శానిటరీ నాప్కిన్స్లో ఇప్పుడు పర్టికులర్ ప్రొడక్ట్ అనేది వాడతారు, పాలిమర్ ప్రొడక్ట్ అని. సో ఇలాగ ఏ రెవెన్యూస్ నుంచి, ఏ స్ట్రీమ్ నుంచి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, అవన్నీ కూడా మెన్షన్ చేశారు, రైట్? సో అలాగే ఆల్ దీస్ థింగ్స్ అండ్ తర్వాత మీకు ఏ కంట్రీ నుంచి ఎంత, ఏ కంట్రీ నుంచి ఎన్ని రెవెన్యూస్ వస్తున్నాయి అనేది కూడా మెన్షన్ చేశారు, నేను మీకు చెప్పాను. ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎంత కెపాసిటీ యూటిలైజేషన్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇది కెపాసిటీ యూటిలైజేషన్స్, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ మనకి ఫెసిలిటీస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఓకే? సో ఆర్ఎండి ఎలా ఉంది, ఆర్ఎండి ఎన్ని ఆర్ఎండి సెంటర్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఆర్ఎండి పైన ఏంటి వీళ్ళు ఫోకస్, అండ్ హెల్త్ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ ఎలా ఫాలో అవుతున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ మీకు ఈ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్ట్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో టేక్ సమ్ టైమ్, దీనికి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయండి. ఓకే, సో ఆ 2-3 డేస్ డేకి 2-3 అవర్స్ స్పెండ్ చేయండి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీకు అర్థమైపోతుంది ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా లేదా, ఐపీఓలో ఆ తర్వాత ఐపీఓ అలాట్మెంట్ వస్తే ఐపీఓలో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా లేదా, లేకపోతే అలాట్మెంట్ రాకపోతే ఆ స్టాక్ని మీరు ఓపెనింగ్ తర్వాత ఎప్పుడైనా కొనుక్కొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా లేదా. సో వీటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అండ్ ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలనే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు ఇప్పటి వరకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.